విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఈవో చర్యలు తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెమెంటోల విషయంలో సిబ్బంది చేతివాటం చూపించారని తేలడంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి ఒక కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే వారిలో ఏఈఓ కూడా ఉండడం ఈ వివాదానికి కారణమవుతోంది. మరోవైపు ఏఈఓ బెదిరించాడని ఈవో కంప్లైంట్ ఇవ్వడం మరింత వేడి రాజేసింది. మెమెంటోల వివాదం ఈవో ఏఈఓకు మధ్య అగాధాన్ని సృష్టించింది. దసరా ఉత్సవాల్లో భాగంగా నగరోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోలాటంతో అమ్మవారికి సేవ చేసిన మహిళా భక్తులకు మెమెంటోస్ ఇవ్వాలని ఈవో ఆదేశించారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మెమెంటోలు ఇచ్చామంటూ బిల్లు చేసుకున్నారు. అయితే చాలా మంది భక్తులు తమకు జ్ఞాపికలు అందలేదంటూ ఫిర్యాదులు చేయడంతో విచారణ చేపట్టారు ఈవో. ఇందులో కీలక నిందితుడు కాంట్రాక్టు ఉద్యోగి సైదాగా గుర్తించి అతన్ని విధుల నుంచి తొలగించారు. అతనికి సహకారం అందించిన రికార్డ్ అసిస్టెంట్ సునీతను, సీనియర్ అసిస్టెంట్ గోపీచంద్ను సస్పెండ్ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న ఏఈఓ అత్యుతరామయ్య తన విధులను సరిగా నిర్వహించలేదంటూ అతన్ని కూడా ఈవో సస్పెండ్ చేయటం వివాదానికి కారణమైంది. తనను సస్పెండ్ చేయడంపై ఏఈఓ నిరసన వ్యక్తం చేశారు. తనను కావాలని టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు తాను భయపడనంటూ పరుష పదజాలంతో దూషించారు. జరిగిన ఘటన విచారణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపడితే ఈ విధంగా బెదిరించడంతో ఆందోళనకు గురైన ఈవో కోటేశ్వరమ్మ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించడంతో పాటు దుర్గమ్మ సొమ్మును దోచేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు ఈవో. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ఏఈఓ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్పై వివరణ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కావాలని తనను టార్గెట్ చేశారని ఆయన అంటున్నారు. గతంలో ఈవోగా వచ్చిన వారిని ఆలయ అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసేవారు. గ్రూపులుగా విడిపోయి కుట్రలు పన్నేవారు. అయితే ప్రస్తుత ఈవో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆలయంలో తిష్టవేసి ఉన్న అవినీతి అధికారులు సిబ్బందిని పట్టించడానికి ప్రయత్నించారు. ఆలయ సిబ్బందికి బిగ్ బాస్లా వ్యవహరించే ఏఈఓపై వేటుపడడంతో అవినీతి ఉద్యోగులు తరలు పట్టుకుంటున్నారు.